గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బేబీ ప్రీతి. నేను కాస్ట్రాల పోస్ట్ యాదమరి మండలం చుట్టూ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా గత 3 నెలల క్రితం నా వివాహం జరిగింది. నా వివాహం కోసం మా తల్లిదండ్రులు కొద్ది అప్పు చేయడం జరిగింది సార్. తర్వాత వాలంటీర్ మా వివాహం జరిగినాక వాలంటీర్ మా ఇంటి వద్దకు వచ్చి ఈ విధంగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనే పథకాన్ని తెలియజేయడం జరిగింది. దానితో మేము మా గ్రామ పంచాయతీకి వెళ్ళి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనే పథకం కింద అప్లై చేయడం జరిగింది సార్. అది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సక్సెస్ఫుల్గా శాంక్షన్ అవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది జనమన్న. నా పెళ్లి కొరకు చేసిన అప్పులను మీరు వేసిన వైఎస్ఆర్ కళ్యాణ మస్తుతో తీర్చుకుంటున్నాం. ఇవే కావు మా మరికొన్ని పథకాలు కూడా మాకు అందాయి. నా డిగ్రీ చదవడానికి కూడా మీరు వేసిన వైఎస్ఆర్ విద్యా దీవెన వైఎస్ఆర్ వసతి దీవెన వల్ల నేను నా డిగ్రీ కంప్లీట్ చేయగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మీరు ఈ ఆర్థిక సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సుమతి. మా 35 ఎల్లంపల్లి గ్రామ పంచాయతీ ఐరాల మండలం చిత్తూరు డిస్టిక్. మేము 3 ఆడపిల్లలము. మా ఫాదర్ లేరు. మా మదర్ మానసిక వికలాంగురాలు. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. నా పెళ్లి కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా పెళ్లి కోసం నేను బయట కొద్దిగా అమౌంట్ కూడా అప్పుగా తీసుకోవడం జరిగింది. సో ఆ అమౌంట్ ఎలా తీర్చాలి అనుకున్న టైంలో మా వాలంటీర్ వచ్చి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకం గురించి చెప్పడం జరిగింది. నేను వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకంకి అప్లై చేశాను. అప్లై చేసిన కొద్ది రోజులకి నేను దానికి ఎలిజిబుల్ అయ్యాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు ఆ అమౌంట్తో నేను నా అప్పులు తీర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాలాంటి ఎంతోమంది పిల్లలకి, ఎంతోమంది పెద్దలందరికీ కూడా డిఫరెంట్ పథకాల ద్వారా, లైక్ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ తోడు, అమ్మ ఒడి, జగన్ విద్యా దీవెన, జగన్ విద్యా కానుక లాంటి ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరికీ హెల్ప్ చేస్తున్నందుకు సీఎం జగన్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పెళ్లి కనుక అప్లై చేశాము. అందులో నా పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. మేము పెళ్లి కాకముందు చాలా ఇబ్బంది పడ్డాము. పెళ్ళైనాక వైఎస్ఆర్ పెళ్లి కనుక అప్లై చేసిన ద్వారా మాకు ఎన్నో ఉపయోగం చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జగనానికి ఎంతో రుణపడి ఉన్నాము. నా పేరు సహిత. నేను తుమ్మకుప్పం గ్రామ పంచాయతీ బంగారపల్లి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పనిచేస్తున్నాను. మేము పెళ్లి కాకముందు కొంచెం ఆర్థిక సమస్యల్లో ఉన్నాము సార్. ఇప్పుడు మాకు పెళ్ళైన తర్వాత కళ్యాణ వస్తుకు అప్లై చేస్తాము. దాని ద్వారా మీరు అందించే అమౌంట్ ద్వారా పెళ్ళికైన అప్పులందరూ తీర్చుకుందాం అనుకుంటున్నాం సార్. ఇంకా సహాయం చేసిన మీకు మేము రుణపడిపోతాము సార్. చాలా థ్యాంక్ యూ సార్. జగనన్నకు ధన్యవాదాలు. నా పేరు పేరు ఐరాల మండలం రామపల్లి మండలం నివసిస్తున్నాను. నా చిన్నతనంలోని తల్లిదండ్రులను కోల్పోయాను. ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ బాబే పిన్ని వాళ్ళు పెంచి పెద్ద చేశారు. నా పెళ్ళికి మా బాబాయ్ కొద్దిగా అప్పు చేసి పెళ్లి చేశారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకం ద్వారా ఆర్థికంగా కొద్దిగా సహాయం మా బాబాయ్కి అందిస్తున్నాను. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకం ద్వారా నాకు కొంత అమౌంట్ రావడం జరిగింది. దీంతో కొద్దిగా అప్పులను తీర్చుకోవడం జరిగింది. నేను చేసిన జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.